కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను పల్లి భటానీలు అమ్ముకునే వ్యక్తి అంటూ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మానవతారాయ్. ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దేశానికి సేవ చేసిన ఎంతో మంది నాయకులు ఉస్మానియా వర్సిటీలో చదువుకున్నారన్నారు. ప్రభుత్వ యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయాల్లో చదివిన విద్యార్థుల్ని పల్లి పట్టణీలతో పోల్చిన కేటీఆర్ గారు వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకు అంటే బిట్స్ పిలానీలో చదివినటువంటి రాకేష్ రెడ్డిని గొప్పగా చెప్పేందుకు మరి మల్లన్నను అంటే ఉస్మానియా కాకతీయా యూనివర్సిటీ లాంటి ప్రభుత్వ యూనివర్సిటీలో చదివిన మల్లన్నను కించపరిచే విధంగా పల్లి బఠానీలతో పోల్చేసి తెలంగాణ యూనివర్సిటీలో ఎవరైతే చదివారో వాళ్ళందరినీ అవమానపరిచే విధంగా మాట్లాడటం జరిగింది. అందుకు నిరసనగా ఈరోజు నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద కేటీఆర్ గారి యొక్క దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. కేటీఆర్ గారు బేషరతుగా వెంటనే ప్రభుత్వ యూనివర్సిటీల్లో ప్రభుత్వ కళాశాలల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదివినటువంటి విద్యార్థులకు బేషరతుగా పట్టభద్రులకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. బిట్స్ పిలాన్లు చదివిన వాళ్లే కాదు, వాళ్ళు వ్యాపారస్తులు అవుతారు. బిట్స్ పిలాన్లు చదివిన వాళ్ళు ప్రైవేటు సంస్థల అభివృద్ధికి తోడ్పడతారు. గవర్నమెంట్ యూనివర్సిటీలో అయిన మల్లన్న లాంటి వాళ్ళు ప్రజాసేవ చేస్తారని తెలియజేస్తూ వెంటనే క్షమాపణ చెప్పకపోతే ఊరుకోమని చెప్పి